ప్రసిద్ధ దర్శకులు వి మధుసూదన్ రావు గారిని నేను మొట్టమొదటిసారి కలుసుకునే ముందు సాటి జర్నలిస్టు మిత్రులు హెచ్చరించారు ఎలా అంటే ఆయన చాలా కోపిష్ట మనిషి బీపీ అది ఉంటుంది కాబట్టి మీరు మామూలు ధోరణిలో మాట్లాడితే ఆయన వెంటనే కోపం తెచ్చుకుంటారని రకరకాలుగా ఆయన గురించి చెప్పారు కానీ మనం సరిగ్గా ఉంటే ఆయనకి ఎందుకు కోపం వస్తుందనే పద్ధతిలో నేను ఆలోచించి ఒకసారి ఆయన షూటింగ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళాను అప్పుడు ఒక కోర్టు సీన్ తీస్తున్నారు మధుసూదన్ రావు గారిని విష్ చేసి ఆయన సీన్ పేపర్స్ చూసుకుంటున్నారు నేను కూర్చుని పరిశీలిస్తే అక్కడ కోర్టు సీన్కి లైటింగ్ జరుగుతుంది బోన్లో రెండు బోన్లో ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఒక బోన్లో ఒకళ్ళు అంత దూరంలో మరో బోను అందులో ఇంకొక వ్యక్తి జడ్జి ఈ సీట్లో ఒక ఆయన ఇట్లాగా సీన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు నాకు కోర్టు సీన్ అనేసరికి మనకి పెద్దగా అనుభవం లేకపోయినా నాకు చిన్న అనుమానం వచ్చింది బోన్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేయడం జడ్జి గారు నోట్ చేసుకోవడం అదంతా మామూలుగా ఉంటుంది ఇక్కడ దానికి విరుద్ధంగా రెండు బోన్లు ఉంటే ఒక్కొక్క బోన్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఇది సరికాదేమో అని నాకు అనిపించి క్యాజువల్గా నేను మధుసూదన్ రావు గారిని అడిగాను సార్ ఒక బోన్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడే కదా విచారణ జరుగుతుంది ఇక్కడ ఇద్దరు ఉన్నారేమిటి అని అడిగాను అడిగితే ఆయన చూశారు చూసి ఆలోచించారు ఆలోచించి అసోసియేట్ని పిలిచి ఏమిటి ఇద్దరిని పెట్టారు సీన్లో అని చెప్పి అడిగారు అసోసియేట్ సరిగ్గా జవాబు చెప్పకపోయేసరికి ఆ ఒక అడ్వకేట్ వేషం వేస్తున్న సీనియర్ నటుడిని దగ్గరికి పిలిచారు పిలిచి అడిగారు అడిగితే ఇలాగా రెండు బొన్లో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి విచారణ జరుగుతుందని జరగదు అని అతను చెప్పాడు చెబితే దాంతో అనుమానం బలపడింది మరో అడ్వకేట్ వేషం వేస్తున్న సీనియర్ నటుడిని మా పిలిపించారు పిలిపిస్తే అతను అడిగితే లేదు సార్ ఉండొచ్చు ఒక బోన్లో ఒకళ్ళు మరో బోన్లో ఒకళ్ళు ఉండొచ్చు అని చెప్పారు చెప్తే ఇంకా మరీ కాంప్లికేషన్ ఎక్కువైపోయింది తర్వాత జడ్జి వేషం వేస్తున్న ఆ సీనియర్ నటుని పిలిచారు ఎందుకంటే చాలా సినిమాల్లో జడ్జి వేషం అతనే వేస్తుంటాడు కాబట్టి అతనికి ఏమైనా తెలుస్తుందని అతన్ని పిలిచి ఇదే ప్రశ్న అడిగితే అతను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు ఇట్లాగా షూటింగ్ ఆగిపోయింది అలాగే ప్రశ్నలు ఆడవడం ఒక్కొక్కళ్ళు చెప్పడం అంత కన్ఫ్యూషన్ అయిపోయింది షూటింగ్ ఆగిపోతే చాలా నష్టం ఇదేంటి మనం చిన్న ప్రశ్న వేస్తే ఇది ఇంత గందరగోళం జరిగింది అని చెప్పి అటు ఇటు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం సరికాదని నేను మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాను ఆ ఫ్లోర్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఆలోచనలు పడ్డాను ఇంత ఇంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు కోర్టు సీన్లు ఎలా ఉండాలి పోలీస్ స్టేషన్లో దృశ్యాలు తీస్తుంటారు అక్కడ చాలా అసందర్భంగా ఉంటాయి సీన్ తీసే ముందే వివరాలన్నీ తెలుసుకుని ఎవరికి హాస్యాస్పదంగా ఉండకుండా ముందు జాగ్రత్తల్లో అనుభవజనల్ని అడిగి తెలుసుకుని సీన్లు తయారు చేసుకుంటే ఇంత వేస్టేజ్ జరగదు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అలాగే పోలీస్ స్టేషన్లో సీన్లు కూడా నాకు గుర్తుకొస్తున్నాయి ఎలా అంటే హీరో ఎస్ఐ వేషం అనుకోండి సిటీలో ఎక్కడ ఏం ఘోరం జరిగినా ఈ ఎస్ఐ అంటే ఆ హీరో గారే హీరోగారే అవుతుంటారు అంతేగాని సిటీలో ఒక్కొక్క ఏరియాకి ఒక జూరీస్ డిక్షను అక్కడ ఆ పోలీస్ స్టేషను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇలా ఉంటారు అని ఇదంతా పట్టించుకోరు రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడేం జరిగినా కూడా మన హీరో కాబట్టి వెంటనే వెళ్ళి అది అడ్డుకోవడానికి అక్కడ ఫైట్ చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయని ఆ సీన్లు ప్రిపేర్ చేస్తుంటారు అలాగే హీరో సబ్ ఇన్స్పెక్టర్ అయితే తిన్నగా సీఎం ఆఫీస్కే వెళ్ళిపోయి ఆయనతో గట్టిగా లెక్చర్ ఇచ్చి చాలా హడావిడి చేస్తుంటాడు అంతేగానే అక్కడ ప్రోటోకాల్ అనే ఒకటి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ముఖ్యమంత్రిని కలుసుకోవడం వాళ్ళని డబాయించడం ఇటువంటివన్నీ ఉండవు అనేది పట్టించుకోరు అంటే అసలు విషయం తెలిసిన వాళ్ళు ఆ సీన్లు సినిమాలో వచ్చినప్పుడు చూసుకుని నవ్వుకుంటారు నవ్వుకుని ఏంటి వీళ్ళు ఇలాంటి అధ్వాన్నో అన్ న్యాచురల్గా సీన్లు తీస్తున్నారు అని చెప్పి అనుకుంటారని కూడా వీళ్ళు ఆలోచించరు నిజంగా కానీ సీరియస్గా ఇవన్నీ తెలుసుకుని సన్నివేశాలు సృష్టిస్తే అందరికీ హాయిగా ఉంటుంది ఎవరు ఏ లోపం లేకుండా సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తారు మరి అది అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా అట్లాగే ఉంది మరో సందర్భంలో వి మధుసూదన్ రావు అని కలుసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సంఘటనే అదేమిటంటే ఆయన కొత్త సినిమా టైటిల్ డిసైడ్ చేశామని చెప్పి చెప్పారు ఏంటి టైటిల్ అంటే బెబ్బులి పులి అని అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది అదేమిటి బెబ్బులి అన్నా పులి అన్నా ఒకటే కదా అని అనుకుని అదేంటి సార్ బెబ్బులైనా పులి అన్నా ఒకటే కదా బెబ్బులి పులి అంటే హోల్ మొత్తంలా ఉంది అని అన్నాను నవ్వుతూనే నవ్వుతుంటే ఆయన ఆయనకు అర్థం కాలేదు వెంటనే అసోసియేట్ని పిలిచి ఏమిటో బెబ్బులి అంటే అర్థం ఏమిటంటే అతను గుటకలు వేస్తున్నాడు అనమాట బెబ్బులు అన్నా పులి అన్నా ఒకటే అని అర్థం మీకు తెలియకుండా ఏంటో ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా వాళ్ళని చివాట్లు పెట్టడం మొదలుపెట్టారు అంటే ఒక పదానికి అర్థం ఏమిటి తెలుసుకోకుండా కూడా టైటిల్స్ పెడతారని నాకు అప్పుడే అర్థమైంది ఇలా రెండు సందర్భాల్లోనూ వి మధుసూదన్ రావు గారికి కాస్త ఇబ్బంది కలిగించేలాగే నేను ప్రవర్తించాను అయితే విశేషం ఏమిటంటే ఆయనకు నా మీద కోపం రాలా ప్రత్యేకించి అభిమానం ఏర్పడింది ఎందుకంటే నేను ఏవి దాచుకోకుండా ఆయన్ని అడిగేయడం అది బాగా నచ్చినట్టుంది అప్పటి నుంచి ఆయన నన్ను ప్రత్యేక అభిమానంతో మాట్లాడేవారు ఎప్పుడు కూడా ఫార్మల్గా అపాయింట్మెంట్ అది అవసరం లేదు మీరు రండి మనం సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నట్టుగా మాట్లాడారు అప్పుడే ఆయన నేను ఒకసారి అడిగేశాను కూడా మీరు వామపక్ష భావాలతో వచ్చారు కదా ఇండస్ట్రీకి మీరు ప్రజానాట్య మండలి ఆ నాటకాలు అవన్నీ ఎంత గొప్ప విప్లవాత్మక భావాలతో ఉన్నవారు సినిమాలకు వచ్చి వచ్చి రాగానే ఫస్ట్ సినిమా సతీ తులసి అని పౌరాణిక చిత్రానికి డైరెక్షన్ వహించారు అది మీకు ఎట్లాగ ఇన్స్పైరింగ్గా ఉండదు కదా మీ భావాలు వేరు కానీ మీరు తీస్తున్న సినిమా వేరు ఈ రెండింటినీ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు అని చాలా డైరెక్ట్గా ఓపెన్గా ఆయన అడిగాను మామూలుగా అయితే ఎవరికైనా కోపం వస్తుంది ఇదేమిటి ఇలా అడుగుతున్నాడని కానీ ఆయన డైరెక్ట్గా అలా అడగడం అనేది నచ్చినట్టుంది అప్పుడు చెప్పారనమాట మనం సినిమా తీస్తున్నప్పుడు కథ చూడాలి కథ మనకి రియాక్షనరీగా ఉందా ప్రోగ్రెసివ్గా ఉందా అని చూడాలి కానీ ఈ సినిమాలో మనం ఏం చెప్తున్నాము చెడు నశిస్తుంది మంచి జయిస్తుంది అని చెప్తున్నాం కదా అది ప్రోగ్రెసివ్ ఐడియా కదా దాన్ని సినిమాగా కథగా చెప్పినప్పుడు అది పౌరాణికం అయితే జానపదం అయితే అన్నట్టుగా సమర్థించుకుంటూ మాట్లాడారు సరే అని ఇక దానికి మనం సమాధానం ఏం చెప్పగలం అయితే ఆయన సతీ తులసి గురించి చెప్తున్నప్పుడు ఒక ఆసక్తిదాయకమైన విషయం చెప్పారు అదేమిటంటే అందులో సెన్సార్ ప్రాబ్లము ఆ సినిమా కథలో జలంధరుడు రాక్షసుడు జలంధరుడు భార్య తులసి ఆవిడ పాతివృత్యం ఈ జలంధరుని కాపాడుతూ ఉంటుంది అంటే ఆ రాక్షసుడిని ఎవరు చంపలేకపోతారు అప్పుడు మహావిష్ణువు జలంధరుడు రూపంలో అంటే మారువేషంలాగా వచ్చి సతీ తులసి పాతివృత్యాన్ని భంగం చేస్తాడు ఆ సమయంలో శివుడు త్రిశూలాన్ని ప్రయోగించి జలంధరుడిని సంహరిస్తాడని పురాణ కథ అదే సతీ తులసిలో కీలకమైన అంశం ఆ సినిమాని సెన్సార్ ఆఫీసరు అబ్జెక్ట్ చేశాడంట అదేమిటి మహావిష్ణువు ఏమిటి ఇలాంటి పని చేయడం ఏమిటి ఇది నేను ఆమోదించను ఇది తప్పవుతుంది అని సర్టిఫికేట్ ఇవ్వడానికి పెట్టారట ఇదేం విడోనో అండి ఇది పురాణ కథ కదా మనంగా మేము తయారు చేసింది కాదు అని చెప్పి వాళ్ళు పురాణాలు తీసుకొచ్చి చూపించినా కూడా ఆయన అంగీకరించటం లేదు అట్లాగా ఆ మొదటి సినిమాయే పాపం ఆయనకి చాలా ఇబ్బంది కలిగించింది ఆ సర్టిఫికేట్ సంపాదించి సినిమా రిలీజ్ చేయడానికి తల ప్రాణం తోకకొచ్చినంత పని అయింది చివరికి ఎలాగైతే రిలీజ్ అయిందనుకోండి మధుసూదన్ రావు గారు తీసిన సినిమాల్లో ఇలాగా సెన్సార్ ఇబ్బందులకు గురైన సినిమాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు పదండి ముందుకు కళ్యాణ మండపం ఇంకా ప్రజానాయకుడు ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రతి ఇష్యూ కూడా సెన్సార్ వాళ్లతో వాదించి పోరాడి నెగ్గి ఆ తర్వాత విడుదలై విజయవంతమైన సినిమాలే అయితే మధుసూదన్ రావు గారికి ఏమిటంటే రెండు మైనస్ పాయింట్లుగా చెప్పుకునేవాళ్ళు ఒకటేమిటంటే ఆయన రీమేక్లే బాగా తీయగలరు కానీ స్ట్రెయిట్ సినిమాలు బాగా తీయలేరని నిజానికి ఆయన స్ట్రెయిట్ సినిమాలు తీసినవి విజయవంతమైనవి ఉన్నాయి కానీ ఈ రీమేక్ సంఖ్య అధికం కావడంతో వాటిని గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు తర్వాత ఆయనలో మైనస్ పాయింట్గా చెప్పుకునేవారు ఏమిటంటే ఆయన ప్రతి సినిమాలోనూ తన హీరోయిన్గా కాంచనను పెట్టుకోవాలని చెప్పేవారని ఒక ఇండస్ట్రీలో ఒక విమర్శ ఉండేది కాంచన గారితో ఆయనకు అనుబంధం ఉండడం వల్ల ఇట్లాగా ప్రతి సినిమాకి ఆయన ఆమెనే రికమెండ్ చేసేవారు అందుకని చాలామంది ఆయన్ని డైరెక్టర్గా తీసుకోవడానికి సుముఖత చూపేవారు కాదు ఇది ఒకటి ఆయనకి మైనస్ పాయింట్గా పరిణమించింది ఇదిలా ఉండగా నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు చాలామంది సమర్థులైన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకు కె రాఘవేంద్రరావు గారు కానీ ఏ కోదండరామరెడ్డి రెడ్డి నిర్మాతగా కె మురారి తర్వాత ఇలా పి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలామంది ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేసి తర్వాత దర్శకులుగా బాగా రాణించిన వారే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే సెవెంటీ నైన్లో నవంబర్ పదకొండున ఇలా ఆయన దగ్గర శిష్యర్కం చేసిన అసోసియేట్స్ అసిస్టెంట్స్ అందరూ కలిసి చాలా ఘనంగా మధుసూదన్ రావు గారు యాభై సినిమాలు దర్శకత్వం వహించిన సందర్భంగా ఆయనకు అపూర్వమైన సత్కార సభ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలని ఆ విధంగా తెలియపరుచుకున్నారు ఆ ఫంక్షన్లో ఆయన్ని నేను చూసి అభినందించినప్పుడు చాలా సంతోషించారు అది ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం మధుసూదన్ రావు గారికి అభ్యుదయ భావాలు ఉన్నా కూడా అవి సినిమాల్లో చూపించలేకపోయామే అనే బాధ మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉండేది ఆయన మాటల సందర్భంలో నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఎందుకంటే నేను ఫిలిం సొసైటీ మెంబర్గా నేను చూసిన సినిమాల గురించి అప్పుడప్పుడు ఆయన అడుగుతూ ఉండేవారు మీరు కొత్తగా ఏం సినిమాలు చూశారని నేను ఆ కంటెంట్ ఆ కథలు అవి చెప్తూ ఉంటే సినిమా అంటే ఇలాగా ఉండాలి కానీ మనమో తీస్తున్నాం ఇలాంటి సినిమాలు అని బాధపడుతూ చెప్పేవారు మరో మార్గం లేక తీస్తున్నాం అన్నట్టు ఒక విధమైన ఆవేదన ఆయన మాటల్లో ధ్వనించేది తర్వాత ఆయన చేసిన ఒక మంచి పని ఏమిటంటే నాకు అనిపించింది మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఏర్పాటు చేసి మంచి నటుల్ని కొందరిని తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇదిలా ఉండగా నాకు విభిన్న చిత్రాల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందని నా జర్నలిస్టు మిత్రులకు తెలుసు కాబట్టి మా ఆయనంపుడి అర్జున్ రావు గారని ఆయన సీనియర్ ఫిలిం జర్నలిస్టు ఆయన నా గురించి డాక్టర్ ఏ రఘురామరెడ్డి గారని ఆయన నిర్మాత దర్శకుడు ఆయనకి నా గురించి చెప్పడంతో ఆయన అలాంటి సినిమాలు తీయాలనే ఉద్దేశం ఉండడం వల్ల హృదయాంజలి అనే చిత్రానికి నన్ను డైలాగ్స్ పాటలు రాయాల్సిందిగా ఆహ్వానించారు ఆ ఆ విధంగా హృదయాంజలి చిత్రంతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది మణిరత్నం గారి గీతాంజలి చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న గిరిజ హృదయాంజలిలో హీరోయిన్గా ఎంపికైంది సంజయ్ మిత్ర హీరో ఎల్ వైద్యనాథన్ గారు సంగీత దర్శకుడు ప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మధు అంబట్ గారు దానికి సినిమాటోగ్రఫీ నిర్వహించారు ఇట్లా దిగ్గజాలతో కలిసి వర్క్ చేసే అవకాశం నాకు హృదయాంజలిలో లభించింది విశేషం ఏమిటంటే ఆ సినిమా నంది అవార్డుల పోటీకి వెళ్ళినప్పుడు అప్పుడు చైర్మన్గా ఉన్నది వి మధుసూదన్ రావు గారే ఆ సంగతి నాకు ఆ తర్వాతే తెలిసింది వి మధుసూదన్ రావు గారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేసిన ఆర్ శ్రీనివాసరావు గారని ఆయన కలుసుకున్నప్పుడు నాతో చాలా ఆసక్తిదాయకమైన విషయం చెప్పారు ఏమిటంటే మీరు వర్క్ చేసిన హృదయాంజలి చిత్రం గురించి మా గురువు గారు మధుసూదన్ రావు గారు ఎంత గొప్పగా చెప్పారు మాటల్లో చెప్పలేను ఆయన ఆ సినిమా చూసిన తర్వాత జ్యూరీ చైర్మన్గా ప్రతి అవార్డు హృదయాంజలికే అని చెప్పి ఆయన రికమెండ్ చేస్తుంటే మిగతా జ్యూరీ మెంబర్స్ చాలా కంగారు పడ్డారు ఎందుకంటే మిగతా సినిమాలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి కదా అని అట్లాగా మీ పిక్చర్కి నాలుగు నంది అవార్డులతో సరిపెట్టారు లేకపోతే ఇంకా ఆ సినిమా అంత అద్భుతంగా తీశారు అలాంటి సినిమాలు మనం ఇంతకాలం ఉండి కూడా మనం చేయలేకపోయామే అని చెప్పి ఆయన నాతో మరీ మరీ ఒక పక్క సంతోషం పక్క బాధ వ్యక్తం చేస్తూ చెప్పారని చెప్పేసరికి నాకు మధుసూదన్ రావు గారి మీద గౌరవం మరింత రెట్టింపు అయింది ఎందుకంటే ఒక కళాత్మక దృష్టి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తారు తను కళాత్మక చిత్రాలు తీయలేకపోయినందుకు బాధపడినా కూడా అలాంటి సినిమాలను ప్రోత్సహించాలనే సదుద్దేశం ఉండడం కూడా గొప్ప విషయమే కదా ఆ విధంగా రావు గారు అంటే నాకు చాలా గౌరవ భక్తిభావాలు పెరిగాయి ఈ విషయం విన్న తర్వాత